వెల్కమ్ టు మనబడి వీడియోస్. జోసా కౌన్సిలింగ్ సంబంధించిన షెడ్యూల్ అయితే రిలీజ్ అవడం జరిగింది. అయితే ఈ షెడ్యూల్ ప్రతి ఒక్క డేట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రోజు మనం ఏం చేయాలి, సో స్టూడెంట్స్ ఏ రకంగా చాయిస్ ఫిల్లింగ్ చేయాలి అంటూ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ చాలా ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాయిస్ ఫిల్లింగ్ అంటే ఏంటి, విత్డ్రాల్ అంటే ఏంటి, ఎగ్జిట్ అంటే ఏంటి, ఫ్రీజ్ అంటే ఏంటి, ఫ్లోట్ అంటే ఏంటి, స్లైడ్ అంటే ఏంటి, క్వెరీకి రెస్పాండ్ అవ్వడం అంటే ఏంటి, ఇలా ప్రతి ఒక్క టర్మ్స్ ప్రతి ఒక్క షెడ్యూల్లో ప్రతి ఒక్క డేట్లో ఉంటుందన్నమాట. సో వాటిని మనం జాగ్రత్తగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇది ఆల్రెడీ వీటి గురించి తెలిసిన వాళ్ళు కూడా జాగ్రత్తగా మళ్ళీ వినండి, ఎందుకంటే దీంట్లో మీకు ఏదో ఒక వ్యాలిడ్ పాయింట్ అయితే ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది నా త్రూ. సో దాని ద్వారా మీకు యూజ్ అయ్యే అవుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉండే ఆల్ అండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ముందుగా జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ జోసాకు సంబంధించిన వెబ్సైట్కి అయితే వెళ్ళండి. josaa.nic.in దాని వెబ్సైట్. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు రెండు మెయిన్ బటన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే షెడ్యూల్ అని ఒకటి ఉంటుంది, ఇంకోటి వచ్చి JOSAA 2023 బిజినెస్ రూల్స్ అని ఒకటి ఉంటుంది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిపైన క్లిక్ చేస్తే మీకు జోసా షెడ్యూల్లో వచ్చి మీకు ఓన్లీ షెడ్యూల్ అనేది మొత్తం కంప్లీట్గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జోసా షెడ్యూల్ అని క్లిక్ చేస్తే మీకు ఈ రకంగా షెడ్యూల్ టైమింగ్స్ అన్ని PDFలో డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇది డౌన్లోడ్ చేసేసుకోండి. ఇది డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈ రకంగా ఉంటుంది జోసా షెడ్యూల్, ఈ రకంగా ఉంటుంది మొత్తం టోటల్గా. సో షెడ్యూల్ అనేది ఏ రకంగా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు మనం ఒక్కొక్క డేట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా చెప్పుకుంటూ వెళ్తాను. ఫస్ట్ ముందైతే NTA రిజల్ట్స్, ఏదైతే మనకు జోసా JEE అడ్వాన్స్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో మనకు June 18th రోజు రిజల్ట్స్ అయితే మనకు రిలీజ్ చేస్తారు. సండే రోజు మార్నింగ్ 10:00 రిలీజ్ చేస్తారు. ఇది పక్కా డేటు, వాళ్ళు ఎక్కడ కూడా మార్పు అయితే ఉండదు. సో ఖచ్చితంగా June 18th రోజు ఉంటుంది. వన్స్ June 18th అయిపోగానే ఇమీడియట్గా June 19th మండే మార్నింగ్ 10:00 నుంచి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటంటే మీరు ఏదైతే మీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఉంటాయో అదే లాగిన్ క్రెడెన్షియల్స్తో మీరు లాగిన్ అవ్వాలి ఇక్కడ ఈ జోసా కౌన్సిలింగ్ దాంట్లో అవ్వాలన్నమాట. మీరు JEEకి వాటికి యూజ్ చేసిన లాగిన్ క్రెడెన్షియల్స్తో ఒకసారి మీరు దాంట్లోకి లాగిన్ అయిన తర్వాత మీకు ఈ రకంగా ఉంటుంది. సో చాయిస్ ఫిల్లింగ్ అనేది ఏంటంటే అండి, ఫోర్ ఇయర్ బీటెక్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో అదా, లేదంటే మీకు BArk ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో అదా, లేకపోతే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ డిఫరెంట్ మనకు ఏదైతే కోర్సెస్ ఉంటాయి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, CSE, తర్వాత AITSలో కావాలి మనకు అంటే IIT గువాహటియా, ముంబాయా, చెన్నయ్యా, ఈ రకంగా మనము క్లియర్గా దాంట్లో క్లియర్గా పెట్టుకోవాలన్నమాట. అంటే IIT ఒకటే కాదు, NITs, IIITs అన్నీ కూడా దానికి సంబంధించిన చాయిస్ ఫిల్లింగ్ అనేది మనం అక్కడ చేయాలి. దీన్ని చాయిస్ ఫిల్లింగ్ అంటారు. సో ఈ చాయిస్ ఫిల్లింగ్ని చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా మనము ఏ కాలేజీలో కావాలి, ఏ కోర్సులో కావాలి అనేది చాయిస్ ఫిల్లింగ్ అనేది మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ అని నాకు చెప్పాను కదా, రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, ఒకసారి మీ అప్లికేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో JEEకి సంబంధించిన అదే దీంతో మీరు లాగిన్ అయిపోవచ్చు. ఆ లాగిన్ అండ్ ఐడి అండ్ పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత అక్కడ ఈ చాయిస్ ఫిల్లింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందన్నమాట. మనకు ఏ రకంగా ఉంటుందంటే ఎనీ క్యాండిడేట్ మీ ఎలిజిబుల్ ఫర్ సీట్ అలొకేషన్ బేస్డ్ ఆన్ 1, 2, 3 or all 4 ఎగ్జామినేషన్స్. ఎవరెవరికి సంబంధించిందంటే JEE అడ్వాన్స్డ్, JEE మెయిన్ 2023 BE అండ్ BTEC పేపర్కి, అలాగే JEE మెయిన్ 2023 BArk పేపర్కి, అలాగే JEE మెయిన్ 2023 బీ ప్లాన్ పేపర్కి, ఈ 4 ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరికీ కూడా ఇది సంబంధించి సీట్ అలొకేషన్ అనేది జరుగుతుంది. సో దానికి సంబంధించిన ప్రతి ఒక్కరు దీంట్లో మనం జోసాలో అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ చాయిస్ ఫిల్లింగ్ ఏదైతే ఉంటుందో కాలేజీకి సంబంధించినంతా కూడా ఈ ఎక్సర్సైజ్ మొత్తం మీరు 10 డేస్లో ఫిల్ చేయాలి. అంటే ఏ కోర్సు, తర్వాత ఏ కాలేజు, ఎక్కడ మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అనే ఏదైతే మీరు అనుకుంటున్నారో ప్రయారిటీ లిస్ట్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా 10 డేస్లో మీరు కంప్లీట్ చేసేసేయాలి. సో ఆ 10 డేస్ విండోలోనే చేయాలి. తర్వాత మీరు చాయిస్ ఫిల్లింగ్ ఉండదు, తర్వాత వాళ్ళు సీట్ అలొకేట్ చేసేస్తుంది ఆటోమేటిక్గా, వాళ్ళ అల్గారిథం అనేది సీట్ అలొకేట్ చేస్తుంది. సో ఇది ఫస్ట్ చాయిస్ ఫిల్లింగ్కి సంబంధించిందనమాట. అయితే ఇది AAT అంటే ఆర్కిటెక్చరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ సంబంధించిన వాళ్ళు మాత్రము దీనికి 24th నుంచి వీళ్ళు మామూలుగా చాయిస్ ఫిల్లింగ్ అనేది స్టార్ట్ అవుద్ది. అలాగే డిస్ప్లే ఆఫ్ మార్క్ సీట్ అలొకేషన్ అంటే మీరు 19th నుంచి ఏదైతే స్టార్ట్ అవుతుందో 19th నుంచి మీకు 10 డేస్ ఉంటుందన్నమాట టోటల్గా గ్యాప్. అంటే 28th వరకు మీకు చాయిస్ ఫిల్లింగ్ అయితే చేసుకోవచ్చు. అంటే June 19th నుంచి June 28th వరకు మీకు చాయిస్ ఫిల్లింగ్ ఆల్మోస్ట్ 10 డేస్ అనుకోండి, 27th వరకు అనుకోండి లాస్ట్ డేట్, అక్కడ దాకా 27th వరకే ఉంటుంది. 27th వరకు మీకు చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ టైం మార్క్ సీట్ అలొకేషన్ అంటే మీకు ఏ కాలేజ్ సీట్ అలొకేట్ అయ్యింది అని June 24, 2023 8:00కి అక్కడ మనకి ఎక్కడైతే అయ్యిందో ఆ మార్క్ సీట్ అలొకేషన్ అనేది కనబడుతుంది. అలాగే మార్క్ సీట్ అలొకేషన్ 2 అనేది అంటే నెక్స్ట్ మార్క్ సీట్ అలొకేషన్ 2 అనేది చాయిస్ ఫీల్డ్ బై క్యాండిడేట్స్ June 20, 26th వరకు 5:00 వరకు మనకు తెలుస్తుంది అనమాట. సో ఇది క్యాండిడేట్స్ క్యాన్ లాక్ దేర్ చాయిసెస్. ఇప్పుడు ఈ చాయిసెస్ ఏవైతే ఉంటాయో అంటే నాకు ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్ది, ఫిఫ్త్ది ఏదైతే మార్క్ సీట్ నాకు కావాలి అనుకున్న చాయిసెస్ అన్ని కూడా మీరు ఈ డేట్స్ లోపల మీరు
లాక్ చేసేసుకోవాలి, లాక్ చేయలేదు ఇన్ కేస్. లాక్ అంటే ఏంటంటే నాకు ఇది ఫ్రీజ్ అనమాట, ఇంకా నాకు ఈ కాలేజెస్ కావాలి, వేరే అవసరం లేదు, వేరే కోర్స్ అవసరం లేదు అనేదాన్ని చాయిస్ ఫిల్లింగ్, లాక్ చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్ అంటారు. ఇన్ కేస్ ఒకవేళ మీరు అలా లాక్ చేయకపోతే, మీరు ఏదైతే ఉంటుందో ప్రోగ్రామ్ చూస్ చేసుకున్నారో ఆల్రెడీ, ఆటోమేటిక్గా సిస్టమే లాక్ చేసేస్తుంది. అంటే మీరు చాయిసెస్ బట్టి అదే సిస్టమ్ ఎప్పుడు చేస్తుంది, జూన్ 20th ఈవినింగ్ 5:00 ఆటోమేటిక్గా చేస్తుంది, ఇన్ కేస్ మీరు మర్చిపోతే లేకపోతే నాకు వద్దు అనుకుంటే. కాబట్టి ఖచ్చితంగా మీరే దాన్ని లాక్ అయితే చేయండి. ఇది చాయిస్ ఫిల్లింగ్ సంబంధించింది. సో జూన్ 19th స్టార్ట్ అవుద్ది, జూన్ 27th ఇదే అవుద్ది, జూన్ 20th ఆటోమేటిక్గా అవుద్ది, అండ్ జూన్ 29th వాళ్ళ ప్రాసెస్ స్టార్ట్ అవుద్ది, రీకన్సలేషన్ ఆఫ్ డేటా, వెరిఫికేషన్ అండ్ వాలిడేషన్ ఆఫ్ అలకేటెడ్ సీట్స్. సో వాళ్ళు సీట్స్ అన్ని అలకేట్ చేయడం అంతా కూడా జూన్ 29th థర్స్డే రోజు చేస్తుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు జూన్ 19th నుంచి ఎవ్రీడే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఖచ్చితంగా జోసా వాళ్ళ వెబ్సైట్ అయితే లాగిన్ అవుతూనే ఉండండి, చూస్తూనే ఉండండి. కొత్త అప్డేట్ ఏదన్నా కూడా వాళ్ళు అప్డేట్ చేస్తూనే ఉంటారు, ఎటువంటి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. అది కూడా ఎప్పటిదాకా జూన్ 19th నుంచి మీకు సీట్ అలకేట్ అయ్యేదాకా, ఎందుకంటే ప్రతి కౌన్సిలింగ్ రౌండ్, ఇవి మొత్తం 6 రౌండ్స్ ఉంటాయి, 6 రౌండ్స్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో మిస్ అయితే మాత్రం అవ్వకండి. దెన్ సీట్ అలకేషన్ అనేది ఇక్కడ నుంచి జరుగుతుంది. ఎప్పటి నుంచి అంటే జూన్ 30th, జూన్ 29th వాళ్ళు చేయాల్సిన ఎక్సైజ్ చేసేస్తారు, జూన్ 30th నుంచి మనకు సీట్ అలకేషన్ రౌండ్ 1 అనేది స్టార్ట్ అవుతుంది. సీట్ అలకేషన్ వాళ్ళు ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐఐటి ముంబై వచ్చింది, ఐఐటి ఢిల్లీ వచ్చింది, ఐఐటి చెన్నైలో సిఎస్సి గ్రూప్ వచ్చింది అని వాళ్ళు సీట్ అలకేషన్ అనేది చేస్తారు. సీట్ అలకేషన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే, మీకు అది కానీ ఇంట్రెస్టెడ్ అంటే, అంటే నాకు ఈ సీట్ నాకు ఉంది, నాకు ఇష్టమే అని అనుకున్నారనుకోండి, ఇమీడియట్గా మీరు ఆన్లైన్ రిపోర్టింగ్ అండ్ ఫీ పేమెంట్ అయితే చేసేసేయాలి. ఫీ పేమెంట్ ఖచ్చితంగా చేయాలి. ఫీ పేమెంట్ చేసిన తర్వాత వీళ్ళ నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. ఫీ పేమెంట్ చేయకుండా మాత్రం ప్రాసెస్ అయితే చేయరు. సో ఒకవేళ ఇన్ కేసు మీకు ఇది ఇష్టం లేదనుకోండి, ఈ సీట్ అలొకేషన్ చేయడం ఇష్టం లేదనుకోండి, అప్పుడు ఫీ పేమెంట్ ఆపేసేయండి. లేదు మీరు ఫీ పే, మీకు ఈ సీట్ పలానా ఐఐటి చెన్నైయో ముంబైయో ఏదో వచ్చింది మీకు, అది మీకు ఆ పర్టికులర్ కోర్స్ అండ్ కాలేజ్ ఇష్టం అన్నప్పుడు ఫీ పేమెంట్ చేసేసేయండి. తర్వాత డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయండి. డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇందాక నేను చూపించిన ఆ బిజినెస్ అనాలిసిస్ అనేది ఏదైతే డాక్యుమెంట్ ఉందో దాంట్లో క్లియర్గా డాక్యుమెంట్స్ ఏమి కావాలి అనేది ఇచ్చారు. కావాలంటే దాని గురించి సంబంధితంగా ఇంకొక వీడియో చేద్దాము, దాంట్లో చెప్తాను. ఈ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ వెరిఫికేషన్ అనేది డాక్యుమెంట్ మీరు ఫీ పే చేస్తుందనే చేస్తారు, తప్పితే ఫీ పే చేయకుండా చేయరు, కాబట్టి ఫీ పే చేసిన అదే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి. తర్వాత రెస్పాన్స్ బై క్యాండిడేట్ టు క్వెరీ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రెస్పాన్స్ బై క్యాండిడేట్ క్వెరీ అంటే మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారు, మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళు అక్కడ మాన్యువల్గా వెరిఫై చేస్తారు. ఇక్కడ ఎవరు, ఆ జోసా కౌన్సిలింగ్ సంబంధించిన టీమ్. దాంట్లో వాళ్ళకి ఏదైనా ఒక డౌట్ వచ్చింది, అంటే ఇంటర్మీడియట్ మీ అప్లోడ్ చేసిన సర్టిఫికేట్ సరిగ్గా లేదనో, లేకపోతే ఏదో ఒక చిన్న డౌట్ వచ్చింది డాక్యుమెంట్, అప్పుడు వాళ్ళు ఒక క్వెరీ అనేది మీకు వాళ్ళు అప్లోడ్ చేస్తారు. ఎక్కడ చేస్తారు, మీరు లాగిన్ అయిన ఆ వెబ్సైట్లోనే చేస్తారు, జోసా వాళ్ళ వెబ్సైట్లోనే ఉంటుంది. మీకు ఎక్కడ సపరేట్ ఓటీపీయో ఈమెయిలో ఏమీ పంపారు, కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా రోజు మాత్రము ఈ వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీరు చెక్ చేసుకుంటూనే ఉండాలి, వాళ్ళు ఏమైనా అప్లోడ్ చేస్తారా, క్వెరీ ఏమైనా పెట్టారా అని. ఇన్ కేస్ మీరు ఒక క్వెరీకి రెస్పాండ్ కాకపోతే మీ సీట్ కూడా క్యాన్సిల్ అయిపోద్ది. సో మీకు ఇవన్నీ కూడా ప్రాసెస్ జూన్ 30th నుంచి స్టార్ట్ అవుతుంది. జూలై 5th వరకు మీకు ఉంటుంది ఫస్ట్ రౌండ్. లాస్ట్ డేట్ రెస్పాండ్ వెరీ క్లియర్గా ఇచ్చారు చూడండి, జూలై 5th లాస్ట్ డేట్ రెస్పాండ్ ఎందుకు స్పెసిఫై చేశారంటే మీరు రెస్పాండ్ కాకపోతే ఖచ్చితంగా సీట్ క్యాన్సిల్ అయిపోద్ది. అంటే ఇది ఎవరికి, ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ టైం సీట్ అలకేట్ అయిన వాళ్ళకి. ఫస్ట్ రౌండ్లో మీకు ఇంట్రెస్ట్ ఉండి నాకు ఆ సీట్ కావాలి అనుకొని ఫీ పే చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ, వాళ్ళు ఆ డాక్యుమెంట్స్లో ఏదన్నా ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ క్వెరీ రెస్పాండ్ అవ్వాలన్నమాట. లేదు నాకు సీట్ వద్దు అనుకున్నా, లేకపోతే మీ డాక్యుమెంట్స్లో ఏం ప్రాబ్లం లేకపోయినా మీకు క్వెరీ అనేది రేజ్ అవ్వదు. మీరు ఆటోమేటిక్గా సెకండ్ సీట్ కావాలనుకున్న వాళ్ళేమో సీట్ వచ్చేస్తుంది, లేదు మాకు సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు సెకండ్ రౌండ్కి వెళ్ళిపోతారు. సెకండ్ రౌండ్ అలొకేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది, సీట్ అలొకేషన్. ఇక్కడ నుంచి మీకు రెండు ఆప్షన్లు ఉంటాయి, ఒకటి విత్ డ్రా, ఇంకోటి వచ్చి ఎగ్జిట్. ఈ రెండు ఆప్షన్ ఏంటి అనేది మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో విత్డ్రా సీట్ అలొకేషన్ ఎప్పటి నుంచి, జూలై 6th నుంచి మనకు సెకండ్ రౌండ్ ఆఫ్ సీట్ అలొకేషన్ జరుగుతుంది. సో దీనికి మనము సీట్ అలొకేషన్ అయ్యి ఉంటుంది కదా మీకు, మళ్ళీ వాళ్ళు ఏదో ఒక సీట్ ఇచ్చుంటారు, పలాని కాలేజ్ ఫస్ట్ ఐఐటి ముంబై వచ్చింటే తర్వాత ఐఐటి చెన్నై వచ్చింది అనుకుందాం, ముంబై వద్దనుకున్నారు చెన్నై కావాలనుకున్నారు, ఇక్కడ రౌండ్ 2లో మళ్ళీ సీట్ వచ్చింటుంది. ఈ సీట్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే, ఆ సీట్ ఇంట్రెస్ట్ అనుకోండి, ఫీ పేమెంట్ చేయాలి. లేదనుకో ఫీ పేమెంట్ చేసి డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత ఇన్ కేస్ మీ డాక్యుమెంట్స్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే అక్కడ ఉండే టీం మీకు మళ్ళీ క్వెరీ రేజ్ చేస్తారు. ఈ క్వెరీ రేజ్ చేసిన దానికి మీకు లాస్ట్ డేట్ రెస్పాండ్ వచ్చేసి జూలై 11th అనమాట. ఇది జనరల్ ప్రాసెస్ ఇందాక చెప్పినట్టుగా జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఈ సీట్ నాకు వద్దు అనుకున్నారు, వద్దు అనుకుంటే మీకు సీట్ అలొకేట్ అయిన తర్వాత 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, మీకు ఆ సీట్ నచ్చలేదు,
కానీ నాకు మీకు వేరే కాలేజ్ కావాలి, ఇది ఫస్ట్ ఆప్షన్. లేదు, నాకు సీట్ అలకేట్ అయ్యింది కానీ నాకు అసలు జోసా వద్దు, నేను వెళ్ళిపోతాను, నేను ఏదైనా ఎంసెట్టివ్ సీట్ అలకేట్ చేసుకుంటాను అన్నారు. సో అది సెకండ్ ఆప్షన్. దెన్ థర్డ్ ఆప్షన్, అసలు మీకు సీటే అలకేట్ అవ్వలేదు, సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ అలకేట్ కావలేదు. సో ఈ థర్డ్ ఆప్షన్ అనేది మూడు ఉన్నాయనుకున్నాం. ఫస్ట్ ఆప్షన్, మీకు సీట్ అలకేట్ అయ్యింది, మీరు ఇప్పుడు నెక్స్ట్ కానీ ఆ సీట్ మీకు ఇంట్రెస్ట్ లేదు, అది ఫస్ట్ థింగ్. ఇంట్రెస్ట్ ఉంది, అది సెకండ్ థింగ్. తర్వాత దీంట్లోనే ఈ ఫస్ట్ ఆప్షన్లో చెక్ చేద్దాం. మూడు ఆప్షన్స్ ఉంటాయి ఫస్ట్ దాంట్లో, మళ్ళీ మూడు ఆప్షన్స్ ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫస్ట్ ఆప్షన్ అంటే మీకు సీట్ అలకేట్ అయిన దాంట్లో త్రీ ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఫస్ట్ ఆప్షన్ అంటే ఏంటంటే ఫ్రీజ్, ఏంటంటే ఫ్రీజ్. రెండోది ఫ్లోట్, FLOAT ఫ్లోట్. థర్డ్ వచ్చి స్లైడ్. ఈ మూడు ఆప్షన్స్లో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ దాంట్లో అంటే మీకు సీట్ అలకేట్ అయ్యింది. దీంట్లో ఫ్రీజ్ అంటే ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఐఐటి చెన్నై అని ఇచ్చారనుకుందాము, ఐఐటి చెన్నైలో ఈసీఈ అని ఇచ్చారు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇచ్చారనుకున్నాను, మీకు నచ్చింది, మీకు ఈసీఏ కావాలి, అప్పుడు ఫ్రీజ్ చేసేసేయాలి ఆ సీట్ని. లేదు, మీకు ఐఐటి చెన్నై కాదు, మీకు ఐఐటి ముంబై కావాలి, ఆ ముంబైలో కూడా ఏదైనా కోర్స్ కావాలి అనుకున్నప్పుడు ఫ్లోట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఐఐటి చెన్నై కానీ, ఐఐటి ముంబై కానీ, లేకపోతే వేరే కాలేజ్లో వేరే సీట్ ఏదైనా కావాలంటే ఫ్లోట్ కావాలి. లేదు, ఐఐటి చెన్నై నాకు నచ్చింది కానీ నాకు ఈసీఈ వద్దు, సిఎస్ఈ కావాలి, అంటే కోర్సులో అంటే పర్టికులర్గా ఒక ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఏదన్నా ఒక కోర్సు మీరు మార్చుకోవాలి అనుకుంటే స్లైడ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మీకు ఒకసారి సీట్ అలకేట్ అయిపోయిన తర్వాత, అంటే సెకండ్ రౌండ్లో మీకు సీట్ అలకేట్ అయిన తర్వాత. లేదు, మీకు సీట్ అలకేట్ అయ్యింది కానీ మీకు అసలు ఐఐటి చెన్నై ముంబై ఏమి ఇంట్రెస్ట్ లేదు, ఎంసెట్లో శుభ్రంగా నేను సిబిఐటీలో జేఎన్టీయూలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, అప్పుడు మీరు ఏం చేయాలంటే విత్డ్రా ఆఫ్ సీట్ అని చేసుకోవచ్చు. విత్డ్రా ఆఫ్ సీట్ అంటే ఏమని అర్థం అంటే ఇంకా మీకు ఇంకా అవసరం లేదు, నాకు ఈ జోసా అనేది నాకు అవసరం లేదు, నేను విత్డ్రా చేసేసుకుంటున్నాను అని చెప్పి మీరు విత్డ్రా చేసుకోవాలి. విత్డ్రా చేసుకుంటే ఏమవుతుందంటే మీరు ఏదైతే ఫీ కడతారో ఆ ఫీకి సంబంధించిన 7000 రూపీస్ డిడక్ట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ వాళ్ళు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది విత్డ్రా ఆప్షన్లో జరుగుతుంది. అండ్ తర్వాత ఇన్ కేస్ ఒకవేళ మీకు సెకండ్ రౌండ్లో సీట్ అలకేట్ అవ్వలేదు, మీరు థర్డ్ రౌండ్ కోసం వెయిట్ చేయట్లేదు, మీరు ఈ లోపల నాకు ఎంసెట్ వచ్చి మంచి సీట్ వచ్చింది, నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అనుకుంటారు, లేదా నెక్స్ట్ ఇయర్కి నేను ఏదైనా ట్రై చేయాలనుకుంటున్నాను, అట్లాంటి వాళ్ళు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఎగ్జిట్ అనేది ఎవరికి? సీట్ అలకేట్ కాని వాళ్ళకి, నాకు వద్దు ఇంట్రెస్ట్ లేదు, నాకు జోసా కౌన్సిలింగ్ అనుకున్న వాళ్ళకి ఎగ్జిట్ అనమాట. సో ఇది మూడు ఆప్షన్స్. ఒకటి సీట్ వచ్చిన వాళ్ళు, సీట్ వచ్చిన వాళ్ళకి వేరే సీట్ కావాలంటే చాయిస్ ఫిల్లింగ్లో అది. రెండు, సీట్ వచ్చిన వాళ్ళు వద్దు అనుకున్న వాళ్ళు విత్డ్రా చేసుకోవాలి. అండ్ సీట్ అసలు కంప్లీట్గా రాని వాళ్ళు ఎగ్జిట్ అయిపోవాలి. ఈ మూడు ఆప్షన్స్ ప్రతి ఒక్క కౌన్సిలింగ్లో ఉంటుంది. ఇట్లా 6 ఫేసెస్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుందండి. 6 ఫేసెస్లో మీరు ఖచ్చితంగా చేయాలి. ఇది 5 రౌండ్స్ వరకే ఈ విత్డ్రా, ఎగ్జిట్, తర్వాత ఈ ఫ్లోటు, ఫ్రీజు ఈ ఆప్షన్ ఉంటుంది. 6th రౌండ్లో ఈ ఆప్షన్ ఉండదు, ఓన్లీ ఫ్లోటు, ఫ్రీజు ఇది మాత్రమే ఉంటుంది. కానీ 6th రౌండ్లో ఈ ఎగ్జిట్ ఆప్షన్, విత్డ్రా ఆప్షన్ అయితే ఉండదు. సో ఏదన్నా కూడా మీరు 5 రౌండ్స్ లోపల కంప్లీట్ చేసుకోవాలి. లాస్ట్ రౌండ్ ఫర్ సీట్ విత్డ్రాల్ అండ్ ఎగ్జిట్ ఆప్షన్ ఓన్లీ ఫర్ ఐఐటీకి సంబంధించిన లాస్ట్ రౌండ్ మాత్రము మీకు 5th రౌండ్లో ఉంటుంది. 6th రౌండ్లో ఇంకా వాళ్ళు అలకేట్ చేసేస్తారు. ఇంకా అలకేట్ చేసేసిన తర్వాత మీరు విత్డ్రా చేసుకోవడానికి ఉండదు. సో ఫీజు ఏదైతే మీరు పే చేస్తుంటారో అది మొత్తం కూడా క్యాన్సిల్ అయిపోద్ది అనమాట. ఆ తర్వాత మీకు ఎన్ఐటీ, ఫర్ ఎన్ఐటీకి సీసాబ్ అనేది స్టార్ట్ అవుతుంది, సారీ ఎన్ఐటీకి అనేది స్టార్ట్ అవుతుంది. ఎన్ఐటీకి అనేది జూలై 26th నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మనకు జూలై 28th వరకు, వెడ్నెస్డే టు ఫ్రైడే 5 PM 28th వరకు ఉంటుంది అనమాట. సేమ్ ఇది కూడా సేమ్ ఎన్ఐటీలో కూడా ఇనిషియేషన్ ఆఫ్ విత్డ్రాల్ సీట్ అరౌండ్, తర్వాత విత్డ్రాల్ ఆఫ్ క్వరీ రెస్పాన్స్. క్వరీ రెస్పాన్స్ అంటే ఇందాక చెప్పాను కదా, ఇన్ కేస్ ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఆ క్వరీ రెస్పాన్స్లో మీరు, అంటే వాళ్ళకి ప్రాబ్లం ఉందంటే వాళ్ళు క్వరీ రేస్ చేస్తే మీరు రెస్పాండ్ అవ్వాలి, రెస్పాండ్ కాలేదంటే ఖచ్చితంగా సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి ఇది దానికి సంబంధించింది. అండ్ సంబంధించిన దెన్ ఏదైనా మిగిలిపోయిన సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి సీసాబ్లో ఫిల్ చేస్తారు. అది ఓన్లీ ఫర్ ఎన్ఐటీస్కి సంబంధించింది అనమాట మోస్ట్లీ, అండ్ ఎన్ఐటీ IIITSకి సంబంధించి, GFITs గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా సంబంధించింది. ఇదంతా కూడా సీసాబ్కి సంబంధించింది. అది నెక్స్ట్ దానికి వస్తుంది అనమాట ఆ తర్వాత. ఈ తర్వాత దీని గురించి ఇంకా క్లియర్గా, ఇంకా ఫర్దర్గా ఇంకొక వీడియో కూడా చేస్తాం, జోసా అంటే ఏంటి, సీసాబ్ అంటే ఏంటి, దానికి సంబంధించిన వీడియో అయితే చూడండి. దెన్ ఇందాక నేను చెప్పినట్టుగా మీకు ఇన్ కేసు ఒకవేళ ఇందాక ఏదైతే మీరు డౌన్లోడ్ చేసుకోమన్నాను డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు అన్ని ప్రతి ఒక్క దాని గురించి క్లియర్గా ఇచ్చారు. అసలు విత్డ్రాల్ అంటే ఏంటి అనే దానిపైన వారు క్లియర్గా ఇచ్చారు చూడండి. లాక్ చేయాలి, ప్రతి ఒక్క సీట్ని లాక్ చేయాలి, తర్వాత లాక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది, ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీని ఎవరికి షేర్ చేయకూడదు, తర్వాత ప్రొవిజనల్ ఆఫర్ సీట్ అంటే ఫస్ట్ టైం మీకు సీట్ రాగానే ప్రొవిజనల్ ఆఫర్ లెటర్ అనేది వస్తుంది. మీకు ఇంట్రెస్టెడ్ అయిన తర్వాత ఈ ప్రొవిజనల్ ఆఫర్ మళ్ళీ ఫైనల్ ఆన్ ఇంకొక ఆఫర్ లెటర్ అనేది వస్తుంది. అంటే కాలేజ్లో మీరు సీట్ జాయిన్ అవ్వడానికి ప్రొవిజనల్ అంటే ఇనిషియల్గా ఒకటి వస్తుంది అనమాట, అది ఒక ఆఫర్ లెటర్ మీకు స్టేట్. తర్వాత మీరు విత్డ్రా చేసుకుంటారా ఏం చేసుకుంటారా అనేది దాన్ని బట్టి ఉంటుంది. సో మీరు ఒకసారి వచ్చిన తర్వాత యాక్సెప్ట్ ద సీట్ చేసుకోవచ్చు. యాక్సెప్ట్ సీట్లో మళ్ళీ ఫ్రీజ్ ఉంటుంది, స్లైడ్ ఉంటుంది, ఫ్లోట్ ఉంటుంది, ఇందాక నేను చెప్పాను కదా వాటి గురించి. తర్వాత అప్లోడ్ ద డాక్యుమెంట్స్ చేయాలి, పే ద సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్ చేయాలి. అయితే ముందు
యాక్సెప్టెన్స్ ఫీజ్ చేసిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. సో అలా ప్రతి ఒక్క దాని గురించి క్లియర్గా వెరీ క్లియర్గా వీళ్ళు ఆ డాక్యుమెంట్లో ఇచ్చారు. సో బిజినెస్ అనాలిసిస్ అని తర్వాత ఐఐటి లిస్ట్ కూడా మీకు వెరీ క్లియర్గా ఇచ్చినారనమాట దాంట్లో ఐఐటి లిస్ట్. సో ఐఐటి ఏ ఐటీస్ ఏమేమి ఉన్నాయి మీకు ఆన్లైన్లో దొరికిపోతాయి లేదా మీరు ఈ బిజినెస్ అనాలిసిస్ దీంట్లోనే చూసుకోండి మీరు ఐఐటి లిస్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటి గురించి. తర్వాత వీటి గురించి రిజర్వేషన్ గురించి ఎవరెవరు ఏ కేటగిరీ గురించి నేషనాలిటీ అంటే ఏంటి అట్లా ప్రతి ఒక్క దాని గురించి ఇంత డీటెయిల్గా డాక్యుమెంట్ మీకు ఏ కౌన్సిలింగ్ దీంట్లో కూడా ఉండదో అంత మంచిగా ఇచ్చారు వీళ్ళు. సో ఒకసారి దాంట్లో చూడండి. ఇవన్నీ కూడా మీకు లిస్ట్ ఆఫ్ ఐఐటీస్ అండ్ లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా దీంట్లోనే ఇచ్చేస్తున్నారు. సో మళ్ళీ దానికోసం మళ్ళీ మీరు దాని గురించి వేరే చోటకి ఎతకాల్సిన అవసరం లేదు. లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ కూడా ఇదే దీంట్లో మీకు పేజ్ నెంబర్ 81 నుంచి వచ్చినారనమాట. సో ఇవన్నీ కూడా లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ఇక్కడ 10th క్లాస్ సర్టిఫికేట్ కావాలి, 12th క్లాస్ సర్టిఫికేట్ కావాలి, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ కావాలి, ఇవన్నీ కూడా లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనమాట. అట్లా ప్రతి ఒక్కటి కూడా ఈ డాక్యుమెంట్లు ఇచ్చారు. ఈ డాక్యుమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీకు జోసా కౌన్సిలింగ్లో జోసా వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత జోసా వెబ్సైట్లో మెయిన్ హోమ్ పేజ్ పైన ఈ పక్కన లెఫ్ట్లో చెప్పాను కదా బిజినెస్ జోసా బిజినెస్ రూల్స్ అని చెప్పి ఉంటుంది. సో ఇది డౌన్లోడ్ చేసుకుంటే ఆ లిస్ట్ మొత్తం క్లియర్గా వస్తుంది. లేదు మీకు ఓన్లీ దీంట్లోనే షెడ్యూల్ కూడా ఉంటుంది డేట్స్ అండ్ టైమ్స్. లేదు ఓన్లీ షెడ్యూలే కావాలంటే ఇక్కడ పైకి వెళ్ళి మళ్ళీ మీరు షెడ్యూల్ అనే ఇక్కడ ఆప్షన్ ఉంది కదా మనకు ఆ షెడ్యూల్ అనే ఆప్షన్లో మీరు క్లిక్ చేస్తే షెడ్యూల్ అనేది వస్తుంది. సో ఇదంటే కంప్లీట్గా జోసాకి సంబంధించి దీని కేసు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్స్లో పెట్టండి, దానికి క్లియర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.